టీఆర్ఎస్ బహిష్కృత నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉరిశిక్ష పడిన ఖైదీకి కూడా చివరి కోరిక ఏమిటని అడుగుతారని, కానీ ఏం జరిగిందో తెలుసుకోకుండా చర్యలు తీసుకున్నారని, రాత్రికి రాత్రే విచారణ చేసి బత్తరఫ్ చేశారని ఈటల ఆరోపించారు. 19 ఏళ్లుగా టీఆర్ఎస్ లో ఉన్నానని ఓ అనామకుడు లేఖ రాస్తే రాత్రికి రాత్రే మంత్రి మీద విచారణ చేస్తారా అని ప్రశ్నించారు. తనపై జరుగుతున్న దాడి కుట్రలపై ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఈటల అన్నారు. హుజూరాబాద్ లో ఏ ఎన్నికలు జరిగినా పార్టీని గెలిపించుకున్నామని, డబ్బులు కుట్రలతో అధికార పార్టీ గెలవచ్చని ఈటల తెలిపారు. ఇక కేసీఆర్ ను కలిసేందుకు 2 సార్లు ప్రయత్నించానని, కానీ అవకాశం ఇవ్వలేదని ఈటల తెలిపారు.